హైదరాబాద్ హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో ఓఎస్డీ హరికృష్ణ లైంగిక వేధింపుల కేసుపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే 3 రోజుల పాటు విద్యార్థుల స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, షీ టీమ్, ఉమెన్ ప్రొటెక్షన్ యూనిట్ విద్యార్థుల స్టేట్మెంట్ ని తీసుకుంది. హరికృష్ణకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించారు. ఇవాళ మరోసారి కోచ్లు, అధ్యాపకులు, వర్కర్స్ స్టేట్మెంట్ నమోదు చేయనున్నారు. ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హరికృష్ణను సస్పెండ్ చేశారు. అయితే పలువురు పాఠశాల విద్యార్థులు హరికృష్ణకు మద్దతు పలుకుతున్నారు. హరికృష్ణను కావాలనే ఇరికించారంటున్నారు. హైదరాబాద్ హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో ఓఎస్డీ హరికృష్ణ లైంగిక వేధింపుల కేసుపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, హకీంపేట స్పోర్ట్స్ పాఠశాల ఓఎస్డీగా పనిచేస్తున్నటువంటి హరికృష్ణ లైంగిక వేధింపుల కేసులో అటు చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ యూనిట్ సభ్యులతో పాటు ఉమెన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ యూనిట్ సభ్యులు, షీటీఎం సభ్యులు మరొకసారి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే 3 రోజుల పాటు విద్యార్థుల స్టేట్మెంట్ నమోదు చేసుకున్నటువంటి అధికారులు ఈ రోజు మరొకసారి విద్యార్థుల స్టేట్మెంట్ తో పాటు అక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల స్టేట్మెంట్, ఒకవైపు కోచ్ల స్టేట్మెంట్, మరోవైపు అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ స్టేట్మెంట్, వాచ్మెన్స్, అదేవిధంగా సెక్యూరిటీ స్టేట్మెంట్స్ కూడా ఈ రోజు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే తెలంగాణ మంత్రి, క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే ఓఎస్డీగా పనిచేస్తున్న హరికృష్ణ సస్పెండ్ చేస్తూ అతని స్థానంలో సుధాకర్ ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఇక ఇప్పటి వరకు అయితే హరికృష్ణకు సంబంధించి వ్యతిరేకంగా ఎవరు కూడా సాక్ష్యాధారాలు చెప్పలేదు. కేవలం విద్యార్థులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, హరికృష్ణ సార్ చాలా మంచివారని విద్యార్థులు స్టేట్మెంట్ ఇచ్చినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఎవరైతే ఫిర్యాదు చేస్తారో వారు నిర్మోహమాటంగా మీడియా ముందుకు వచ్చి నిజాలు చెప్పాలంటూ కూడా విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇక ఓఎస్డీగా ఉన్నటువంటి హరికృష్ణను వెంటనే సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ వారందరినీ వెంటనే విధిలోకి తీసుకోవాలంటూ కూడా విద్యార్థులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి, ఎమ్మెల్సీ కవితకు, కేటీఆర్ కు ట్విట్టర్ లో తన సందేశాన్ని కూడా పంపించడం జరిగింది. ఇక ఈ రోజు మరొకసారి విద్యార్థుల స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత మరొక 2 రోజుల్లో పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ సబ్మిట్ చేస్తారు. జిల్లా కలెక్టర్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత హరికృష్ణ ఓఎస్డీ హరికృష్ణ తప్పు ఉంటే మాత్రం అతనికి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకున్నాం నేపథ్యంగా మంత్రి చెప్పిన నేపథ్యంలో మరి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా పూర్తి వివరాలు కూడా బయటపడే అవకాశం ఉంది. సునీల్, అంటే ఇప్పుడు విద్యార్థినులు అయితే కావాలనే సార్ ని ఇరికించారంటూ కూడా చాలా పాజిటివ్ గా చెబుతున్నారు. మరోవైపు ఈ రోజు కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అసలు ఈ ఇష్యూలో ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు నుంచి ఏమైనా డీటెయిల్స్ తెలియడం జరిగిందా? ఇప్పటి వరకు అయితే విద్యార్థులు, పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం ఒకటి చెప్తున్నారు, హరికృష్ణ దాదాపు 3.5 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారు. అతను వచ్చిన తర్వాతనే పాఠశాల అభివృద్ధి జరిగింది. అనేక ఈవెంట్ లో చాలా మెడల్స్ సాధించాము. అలాంటి హరికృష్ణపై లేనిపోని అబండాలు వేయడం సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా ఇప్పటికే విద్యార్థుల స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఎవరో ఒకరు చేసినటువంటి దానికి ఇదంతా అతన్ని బదనాలు చేయాలని, ఇదంతా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి రిపోర్ట్ లో మరి ఎవిడెన్స్, స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయని ఒక పక్క ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో అసలు ఎవిడెన్స్ ఏమున్నాయి, ఎవరు ఫిర్యాదు చేశారు, వీటన్నిటిపై కూడా పూర్తి వివరాలు బయటపడిన తర్వాత, అంటే అధికారులు దర్యాప్తు పూర్తయిన తర్వాత, నివేదిక బయటకు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం. ప్రస్తుతమైతే ఇంకా దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. అటు చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సభ్యులు, ఉమెన్ ప్రొటెక్షన్ యూనిట్ సభ్యులు, మరోవైపు షీటీఎం సభ్యులు ముగ్గురు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాబట్టి నిజాలు మొత్తం కూడా మరొక 2 రోజుల్లో పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ సునీల్.